ఈ మధ్య ఎక్కువ శాతం హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టి కాస్త తమదైన స్టైల్లో పూత పూసి తెరకెక్కిస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ టాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం అబ్బే అలాంటిది ఏం లేదు, కాకపోతే పరభాషలో వచ్చిన సినిమా కదా, మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీర్చిదిద్ది తెరకెక్కిస్తున్నామని అంటున్నారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అజ్ఞాతవాసిపై ఇప్పుడు ఫ్యాన్స్ కూడా పెద విరుస్తున్నారు. ఇండస్ట్రీలో చిన్న సినిమా అయినా సరే నచ్చితే జై కొడతారు, నచ్చకుండే బండకేసి కొడతారు. ఇప్పటి వరకు పెద్ద చిన్న సినిమా విషయాల్లో ఇది రుజువైందే. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసిని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు సినిమాపై తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఏ సినిమాకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ రేంజ్ ఇంత దారుణంగా పడిపోయిందనే అంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి అజ్ఞాతవాసి ఫ్రెంచ్ లో వచ్చిన లార్గోవించ సినిమాకు కాపీ అన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా జెరూసలేం స్వయంగా సినిమా చూసి అజ్ఞాతవాసికి నా సినిమాతో చాలా దగ్గర పోలికలున్నాయని తెలిసేశారు. లార్గోవించ సినిమాకు కాపీ అన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జెరూసలేం అక్కడితో ఆగకుండా టీ సిరీస్ కు అమ్మిన హక్కులు కేవలం ఇండియాకే పరిమితం, కానీ అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి దీనిపై లీగల్ చర్యలకు దిగాలా అనే సంశయాన్ని ఆయన లేవనెత్తినట్లుగా అర్థమవుతోంది. ఒకవేళ జెరూసలేం కనుక చట్టపరమైన చర్యలకు దిగితే అజ్ఞాతవాసి నిర్మాతలు భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు. అసలే సినిమాపై మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని చోట్ల అయితే ఫ్లాప్ టాక్ రావడం గమనార్హం. ఈ సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నిర్మాతలకు ఇప్పుడు జెరూసలేం దడ పుట్టిస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్స్ ఇంత అప్రమత్తంగా ఉంటే తెలుగు దర్శకులకు చాలా కష్టమంటూ సోషల్ మీడియాలోనూ సెటర్స్ పడుతున్నాయి. రెండు వేల 2017 మొత్తం తాగేసి 2018లో కంప్లీట్గా మానేద్దామని రిజల్యూషన్ తీసుకున్నాడు. 2017 మొత్తం ఎవరితో మాట్లాడకుండా కంప్లీట్గా తాగుతూనే గడిపేశాను. కనీసం ఈ చివరి నెలలోనైనా అందరితో మాట్లాడి కొంచెం ఇంటరాక్షన్ పెంచుకోవాలి, లేకపోతే అసలు బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు. సమంత పెళ్ళి అయిపోయిందా ఏంటి, ట్రంప్ కూతురు ఇవ్వక హైదరాబాద్ వచ్చిందా? రే జిఎస్టీ అంటరా, ఈ ట్యాక్స్ అంటే ఎంత విచిత్రంగా ఉంది, దీంతో ఇంకో ఫుల్ బాటిల్ కొనుక్కోవచ్చు కదా.